టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ట్విస్ట్ చేసేలాగే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ మీ యొక్క నోట్స్ కూడా అప్డేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇందులో యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్ టు సేవ్ యువర్ టైం లెట్ అస్ బిగిన్ ద లెసన్ నౌకే సో ఫస్ట్ వన్ పార్ట్ డి ఆఫ్ ఆపోజిట్ ఆపోజిట్ ఆఫ్ వర్డ్ యూస్డ్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో లెట్ బి సీ దట్ మ్యానిఫెస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా మేనిఫెస్ట్ అండ్ హిడెన్ డిమెనార్ ఆర్ సారో దీని యొక్క ఆపోజిట్ ఇది దీని యొక్క ఆపోజిట్ ఇది హ్యాపీనెస్ అండ్ స్ట్రగల్ కాదు మేనిఫెస్ట్ అండ్ రివీల్డ్ ఈ రెండు సినోనిమ్స్ ఈ రెండు సినోనిమ్స్ అయితే ఈ రెండు అంటనిమ్స్ కథం వావ్ వెరీ ఈజీ మేనిఫెస్ట్ మ్యానిఫెస్టేషన్ అని అంటే చూప్ ఒక అర్థం ఏంటి అని అంటే యు యు ఆర్ షోయింగ్ ఇట్ యు ఆర్ షోయింగ్ ఇట్ దట్ విచ్ ఈజ్ ఓపెన్ బట్ దన్ ఆపోజిట్ ఈస్ హిడన్ వెరీ గుడ్ దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ ఎస్ అండ్ ఆల్సో ఈజీ ఇక్కడ వాళ్ళు సినానిమ్ వచ్చేసి ఇక్కడ యాంటనిమ్ అడిగితే మనం చెప్పలేమా మనం కనుక్కోలేమైంది సో దాట్ ఈస్ వాట్ జీడీలో ఇవి కొన్ని ఈజీ చేస్తాడు ఆప్షన్స్లో అది మీకు వేరే దాంట్లో చేయొచ్చు చేయకపోవచ్చు నా ద ట్రెండ్ ఆఫ్ ఆర్ట్ వర్డ్ సిన్ సిానియం ఫర్ ద అండర్లైన్ వర్డ్ అండర్లైన్ వర్డ్ ఇదే ఓవర్ లుక్ ఓవర్ అని అంటే ఏంటండి సింపుల్ ఓవర్ లుక్ అని అంటే తెలుసో తెలియకో మనకు వాట్ వాట్ ఇస్ ఎస్ మీరు ఇప్పుడు దారిలో వెళ్తూ ఉంటారు సడన్గా మీ ఫ్రెండ్ వాట్ ఇస్ మీరు బైక్లో వెళ్తుంటారు మీ మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూస్తాడు కానీ మీరు చూడలేకపోతారు అంటే ఇన్ అనేబుల్ టు గమనించడం గమనించలేకపోవడాన్ని ఓవర్స్ ఓవర్ లుక్డ్ అంటాం రైట్ బికాజ్ మీరు వేరే పనులు ఉంటారు అది గమనించకపోతే దట్ ఈజ్ బీన్ ఓవర్ లుక్డ్ మీ ఫ్రెండ్ మీరు గమనించలేదు అంటే యువర్ ఫ్రెండ్ ఈజ్ బీన్ ఓవర్ లుక్డ్ బై యూ దట్ ఈస్ వాట్ నెగ్లెక్టెడ్ సినోనిమ్ నెగ్లెక్టెడ్ నెగ్లెక్ట్ అంటే అక్కడ ఆ సమయానికి అతను మీకు కనపడకపోవచ్చు లేదా ఆ విషయం కనపడకపోవచ్చు ఆర్ ఆ వర్క్ కనపడకపోవచ్చు దట్ ఈస్ బీన్ ఓవర్ లుక్ నెగ్లెక్టెడ్ నెక్స్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఏక్ హెడ్ ఎక్ స్టొమక్ ఏక్ సార్ స్టొమక్ ఏక్ సార్ హెడ్ సర్ సార్ నో ఇట్ ఈస్ ఏక్ ఏక్ అంటే నొప్పి ఈజ్ ఆపోజిట్ అడుగుతున్నారు కాబట్టి ఈజ్ రైట్ క్లూమీ కాదు సెర్రయన్ కాదు కోలిక్ కాదు అగెన్ ఈ మీ ఈ మూడిటి యొక్క మీనింగ్స్ మీకు తెలిసినంటే దట్ విల్ బి వెరీ గుడ్ బట్ ఇస్ ఏక్ అనేది మీకు తెలుసు బేసిక్ వర్డ్ స్టోమక్ ఏక్ అట్లా దానికి ఆపోజిట్ అడిగారు కాబట్టి ఈజ్ స్నో వాజ్ ఫాలోయింగ్ లైట్ వెన్ వన్ వాజ్ లీవింగ్ చర్చ్ ఓకే ఎర్రర్ అడుగుతున్నారు ఓకే ఇక్కడ ఏంటండి సబ్జెక్ట్ ఇది వర్బ్ ఇది వాట్ ఇస్ దిస్ లైట్ డూయింగ్ రైట్ లైట్ అనేది ఒకటి దీని ఆబ్జెక్ట్ అవ్వాలి ఫాలోంగ్ వాట్ ఫాలోయింగ్ హోమ్ ఫాలోయింగ్ వాట్ అంటే లైట్ వస్తుందా రాదు ఫాలింగ్ హౌ అని అంటే లైట్లీ ఫాలింగ్ లైట్లీ స్నో వాజ్ ఫాలింగ్ లైట్లీ లైట్గా పడుతూ ఉన్నింది అని సో ఇక్కడ ఆన్సర్ ఇస్ దిస్ అడ్వర్బ్ ఉండాలి ఇక్కడ మనకు కావాల్సింది అడ్వర్బ్ మీరు సబ్జెక్ట్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేసి చూసుకోండి ఆబ్జెక్ట్ లేదు అని అంటే దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ అడ్వర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది బేసిక్ అండ్ ఇక్కడ అడ్వర్బ్ రావాలి లైట్లీ ఓకే నేను అదే కొన్ని టూ త్రీ పాయింట్స్ ఉంటాయి కదా ఆ పాయింట్స్ మీరు నోట్స్లో అప్డేట్ చేసుకోవడానికి ఇవన్నీ నేను చెప్తున్నా ఇవన్నీ అప్డేటెడ్ రూల్స్ నేను జస్ట్ ఇఫ్ ఇఫ్ వస్తే సింపుల్ పాస్ట్ ఇట్లా ఇవన్నీ కాదు ఇవి అప్డేటెడ్ అది థీరీ యా ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ టూ మ్యారీయింగ్ అంట టూ ప్లస్ వి వన్ రావాలి దే ప్లాన్ టూ మ్యారీ దే ప్లాన్ టూ మ్యారీ కరెక్ట్ టూ మ్యారీఈ ఇన్ఫినిటివ్ నో ఇంప్రూవ్మెంట్ అయితే తప్పు టూ తర్వాత మ్యారీయింగ్ రాదు ఐఎన్జి ఫామ్ వచ్చింది ఏంటంటే అయితే జరండ్ అవ్వాలి లేదా కంటిన్యూస్ ఫామ్ ఆఫ్ వర్బ్ కావాలి జరెండ్ అయితే కాదు ఎందుకంటే టూ వచ్చింది రైట్ ప్లాన్స్ టూ మ్యారీ ఇది కూడా కరెక్ట్ కరెక్ట్ అవ్వచ్చు టూ మ్యారీ అనేది కానీ దే అన్నారు కాబట్టి దేకి వాట్ వాట్ ఇస్ ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ రావాలి సింగులర్ సబ్జెక్ట్ కాదు సింగులర్ వర్బ్ కాదు రైట్ ప్లాన్స్ అనేది సింగులర్ వర్బ్ కానీ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది ప్లూరల్ వర్బ్ రావాలి ప్లూరల్ వర్బ్ వచ్చింది ఈ రెండిట్లో తప్పు పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ప్లాన్ టూ బీ మ్యారీడ్ రావాలి తప్పు టూ బీ అనేది లేదు అయినా టూ తర్వాత నౌ టూ తర్వాత వి వన్ వాట్ ఈజ్ ఎస్ వీ త్రీలు రావు ఫీలింగ్ సిక్ ఫీలింగ్ సిక్ అని అంటే అండర్ ద వెదర్ ఇది కూడా మన టూ ఫిఫ్టీ ఈడియమ్స్లోనే వాట్ ఇజెస్ మనం చెప్పినాం నెక్స్ట్ క్వాలిటీడే కాదు ఈ రోజు పనిచేస్తా ఉన్నట్టు ఇదన్నీ కాదు రైట్ ఈ మూడు కూడా మన ఈడియమ్స్ అండ్ లోనే ఉన్నాయి ఇది కంప్లీట్ చేసేసాం ఈ రోజుతో ఈ రోజు వరకు ఉన్న ఈడియమ్స్ అండ్ లో రైట్ ఇది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాం ఇది కూడా అప్లోడ్ చేసాం పివైక్యూస్ లో ఇది కూడా అప్లోడ్ అయ్యాం ఇంక ఇంతకు మించి ఏం చేయాలి ఇది టూ ఫిఫ్టీ డిఎమ్స్ లోనే ఉంది రైట్ డాష్ ఆఫ్ ద షాప్స్ ఇన్ హై స్ట్రీట్ హ్యావ్ క్లోజ్డ్ రీసెంట్లీ డాష్ ఆఫ్ ద షాప్స్ మోస్ట్ ఆఫ్ ద క్వైట్ ఆఫ్ ద లిటిల్ ఆఫ్ ద వెరీ ఆఫ్ ద వెరీ రాదు రైట్ వెరీ ఈస్ ద అడ్జెక్టివ్ లిటిల్ కూడా అడ్జెక్టివ్ క్వైట్ కూడా కాదు మోస్ట్ ఆన్సర్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ ఇన్ హై స్ట్రీట్ హెవ్ క్లోజ్డ్ రీసెంట్లీ ఆన్సర్ ఇస్ మోస్ట్ రైట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఐడియా ఉండాలండి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతున్నాడు ఆ చిన్న చిన్న పాయింట్స్లో మీకు క్లారిటీ ఉండాలి అంతే ఇంకేం అడగట్లా పెద్ద పెద్ద విషయాలు అడగట్ల రైట్ దిస్ డాష్ అ ఛాలెంజింగ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ ఆల్ ఫర్ అజ్ ఆల్ ఓకే ఛాలెంజింగ్ టైమ్ ఫర్ అస్ ఆల్ దిస్ అంటే ఇది ఇది అన్నందుకు వాజ్ రావచ్చు ఆర్ రావచ్చు హ్యాజ్ హ్యాడ్ ఓకే అన్ని రావచ్చు కానీ బీన్ రావచ్చా దిస్ వాజ్ బీన్ అ ఛాలెంజింగ్ టైమ్ ఫర్ అజ్ ఆల్ దిస్ ఆర్ వస్తుందా ఆర్ రాదు దిస్ అనేది సింగులర్ వస్తుంది సింగులర్ వచ్చినప్పుడు ప్లూరల్ రాదు రైట్ దిస్ హ్యాస్ బీన్ అ ఛాలెంజింగ్ టైమ్ ఫార్ అజ్ ఆల్ దిస్ హ్యాడ్ బీయింగ్ హ్యాడ్ తర్వాత వి త్రీ రావాలి సో బీయింగ్ అనేది రాదు తప్పు దిస్ వాస్ బీన్ దిస్ హ్యాస్ బీన్ నా ఇప్పుడు చెప్పండి దిస్ వాస్ బీన్ దిస్ వాస్ బీన్ వస్తుంది ఎప్పుడైనా వాస్ తర్వాత వి త్రీ వస్తుందా రాదు కాబట్టి వాస్ తర్వాత ఎప్పుడైనా కానీ అయితే వి వన్ ప్లస్ ఐఎన్జి వస్తుంది లేదా వి త్రీ ఎప్పుడు వస్తుంది వెన్ ఇట్ ఈస్ యాక్టివ్ ప్యాసివ్ రైట్ వాజ్ డన్ బై మీ ఇక్కడ వాస్ తర్వాత వి త్రీ వచ్చింది అని అంటే ఇక్కడ బై మీనో బై హూమో ఏదో ఒకటి ఉండి ఉండాలి అది లేదు బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గుడ్ ఛాన్స్ దిస్ హ్యాస్ బీన్ అ ఛాలెంజింగ్ టైమ్ ఫార్ అర్జ్ ఆల్ ఆన్సర్ ఇస్ దిస్ ఓకే జస్ట్ అనిట్ ఓకే నెక్స్ట్ స్పెల్లింగ్ ఎర్రర్స్ స్పెల్లింగ్ ఎర్రర్స్ చూద్దాం నెపోలియన్ నెపోలియన్ ఎందు నౌన్లో ఉండదు వెంట్ కరెక్ట్ టూ కరెక్ట్ గ్రేట్ కరెక్ట్ ఎల్ఈన్ టిహెచ్ఎస్ఆ ఇది తప్పు సో ఇది కరెక్ట్ టూ కరెక్ట్ క్రాఫ్ట్ కరెక్ట్ హిజ్ కరెక్ట్ ఇమేజ్ కరెక్ట్ యాజ్ కరెక్ట్ ఏ కరెక్ట్ బినైన్ వాట్ ఈస్ ద ఆన్సర్ బినైన్ అని అంటే ఏంటి సిన్సియర్ సిన్సియరా కదా ఎస్ బినైన్ ఇట్ చూడండి తప్పు తప్పు సో ఇది తప్పు నెక్స్ట్ ఈ రెండు కరెక్ట్ రౌలర్ అంట రౌలర్ Tapu. Answer is this. Next, incorrectly spelt word. As a jazz lover, I want people to embrace the music for its intrinsic qualities, not its symbolic resonance. Answer is intrinsic. Intrinsic qualities. Intrinsic qualities. Intrinsic, extrinsic. Extrinsic Intrinsic. If you are a B.Tech graduate, then in your first semester you will be you might have got.

ఇక్కడ చూడండి మై పేరెంట్స్ ఇదేంటిది నోరెన కాదా అనేది రైట్ మై పేరెంట్స్ ఆర్ బెస్ట్ పీపుల్ బెస్ట్ అని వచ్చింది అని అంటే ఇక్కడ ఏం రావాలి ద ద బెస్ట్ పీపుల్ ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఈజీ వన్ ఇడియమ్స్ అండ్ ఫ్రేస్ టు బీ ఆన్ వన్స్ లాస్ట్ లెగ్ ఒకరి లాస్ట్ లెగ్లో ఉన్నారని అంటే దీనికి దగ్గరలో ఉన్నారని ఆ లాస్ట్ లెగ్తో బకెట్ తన్నేస్తే వెళ్ళిపోయారని రైట్ ఒకరి లాస్ట్ లెగ్లో ఒకరు ఉన్నారు అని అంటే దీని దగ్గరలో వాళ్ళకి దగ్గరలో ఉన్నారని అంతే ఇంకా Who should? We should enjoy. Should ప్లస్ వి వన్ వస్తుంది కదా we should ఎంజాయ్ ప్లేయింగ్ ఆల్ sorts ఆఫ్ గేమ్స్ ఎంజాయ్ ప్లేయింగ్ కరెక్ట్ ఎంజాయ్ ప్లే తప్పు ఎందుకంటే ఐఎన్జి వస్తే దిస్ విల్ బికమ్ gerund gerund యొక్క ఆబ్జెక్ట్ ఆల్ sorts ఆఫ్ గేమ్స్ అనేది వస్తుంది నెక్స్ట్ నో ఇంప్రూవ్మెంట్ తప్పు ఎందుకంటే ఐఎన్జి ఉంది దీని హెల్పింగ్ వర్క్ లేదు నెక్స్ట్ enjoyed అనేది వస్తే ఇక్కడ షుడ్ తర్వాత వి వన్ రాదు v1 వస్తుంది కాబట్టి ఇది తప్పు ఆన్సర్ ఇస్ ఎంజాయ్ ప్లేయింగ్ అన్నిటికీ రీజన్స్ చెప్పాయి ఇవి ఎందుకు రావో రీజన్స్ చెప్పాయి ఇది ఎందుకు వస్తుందో చెప్ప రీజన్ చెప్పా అండ్ దాని యొక్క థీరీ కూడా చెప్పా రైట్ ఇంతకు మించి ఏముంది ఇంకా అంతే హర్ డాష్ డొనేషన్ హర్ డాష్ డొనేషన్ టు ద కాజ్ గ్రేట్లీ బెనిఫిటెడ్ అంట బెనిఫిటెడ్ అంటే పాజిటివ్ వర్డ్ పాజిటివ్ వర్డ్ ఇది స్టింజీ ఇది స్టింజీకి కూడా నేను ఆన్సర్ చెప్పాను రైట్ దీన్ని కూడా మనం టూ ఫిఫ్టీ డిఎమ్స్ అండ్ వేజెస్లో ఫ్రేజెస్లో డిస్కస్ చేశాను కాంట్రడిక్టరీ కాదు ఎందుకంటే పాజిటివ్ వర్డ్ ఇచ్చారు జనరస్ ఇస్ అ పాజిటివ్ వర్డ్ మిజర్లీ ఈజ్ అ నెగిటివ్ వర్డ్ కనీసం పాజిటివ్ నెగిటివ్ వర్డ్ తెలిసినా మనకు జనరస్ అనేది వస్తుంది మోర్ ఓవర్ జనర డొనేషన్తో పాజిటివ్గా చెప్పాలి అని అంటే జనరస్ డొనేషన్ అని అనట జనరస్ అంటే ఉదారమైన ఉదారమైన మనస్తో మీరు ఇస్తున్నారు అనే డొనేషన్ వల్ల బెనిఫిట్ అయిందంట కమ్యూనిటీకి ఓకే షీ ప్రామిసెస్ ఇదేమిది ఎర్రర్ షీ ప్రామిసెస్ కరెక్టే టు మీట్ హూమ్ మీ యాట్ హర్ మదర్స్ హౌస్ ఎస్టర్డే ఈ ఎస్టర్డే అని అన్నందుకు మనకి ఇక్కడ ఏం రావాలి ప్రామిస్డ్ సో ప్రామిస్డ్ షీ ప్రామిస్డ్ నెక్స్ట్ చూడండి ఎంత ఈజీ కాంప్రిహెన్షన్ ఏమొస్తున్నాయి చూడండి ఇది కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ డాష్ ద హీట్ ఇన్ అర్త్స్ అట్మాస్ఫియర్ దట్ బార్కా బార్ కుక్క ఇదేమైనా దట్ వేస్ట్ ద హీటా నో నో దట్ ట్రాప్ అవచ్చు దట్ హ్యాంగ్ హ్యాంగ్ ఇదేమన్నా వాట్ ఇస్ దిస్ గోడ కతికిచే వాట్ ఇస్ దిస్ క్లాక్ క్లాక్నే ఉంటాం గడియారం రైట్ గడియారం ఈ పదాలు ఏవైతే ఉంటాయో కరెక్ట్గా నాకు సడన్గా గుర్తుకు రావాలి మరి రైట్ డోంట్ మైండ్ మీ ఓకే దట్స్ ఇట్ ఇక్కడ చూడండి ట్రాప్ ద హీట్ హీట్ని అక్కడక్కడే ఉంచేదాన్ని ఈ ఏరియాలోనే ఉంచేదాన్ని ట్రాపింగ్ అంటాం రైట్ హ్యాంగర్ అంటే గడియారం అది తగిలిస్తారు కదా తగిలించేదాన్ని గోడకి హ్యాంగింగ్ అంటాం ఓకే ఇక్కడ ఏం తగిలించేట్లే కాబట్టి దిస్ ఇస్ ట్రాప్ హీట్ అనేది ట్రాప్ అవుతుంది ఇన్ అర్త్స్ అట్మాస్ఫియర్ రోజ్ టూ రికార్డ్ లెవెల్స్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆఫ్ అట్ ఆన్ ఇన్ టైం వచ్చినప్పుడు ఇన్ అనేది మనం నిన్ననే డిస్కస్ చేసాం ఎగ్జాక్ట్ టైం వస్తే ఆన్ వస్తుందని డిస్కస్ చేసాం ఎగ్జాక్ట్ టైం లేదు ఇయర్ ఉంది ఇయర్ ఉంటే ఇయర్ అంతలో ఎప్పుడైనా కావచ్చు అన్నందుకు ఇన్ ట్వంటీ ట్వంటీ టూ వస్తుంది ఎగ్జాక్ట్ డేట్ ఉంటే ఆన్ వస్తుంది ఇది కూడా డిస్కస్ చేసాం అదే నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చింది అందుకే నేను చెప్తున్నా నెక్స్ట్ ఏదైతే వాట్ ఇస్ జస్ట్ బిలీవ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అదే నెక్స్ట్ షిఫ్ట్లో వస్తుంది రైట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ ఎవర్ వీ ప్రెడిక్ట్ అట్లీస్ట్ కొద్దిగన్నా రీజనబుల్గా మనం ప్రొడిక్ట్ చేస్తున్నాం అండ్ దట్ దానివల్ల మీకు ఒక నాలుగు మార్కులు పెరుగుతాయి అని అనుకుంటే ఐ థింక్ యూ ఆర్ వాచింగ్ అ వర్త్ వర్తీ వీడియో నా ఈవెన్ నాకేం పని టైం వేస్ట్ చేసుకోవడానికి నేను కనీసం తిరుక్కుంటూ కూర్చుంటే చేయాలి అని అంటే నాకు కూడా జెన్విన్గా అనిపించాలి నాకు కనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను ఓకేనా సీహ్యో ద రైజ్ ఇన్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ జీహెచ్ ఈజ్ దిస్ ఈజ్ మెయిన్లీ డా దూస్ ఆఫ్ ఫాజల్ ఫ్యూల్స్ రాధర్ ఇక్కడ రాదర్ తర్వాత ధ్యాన్ రాధర్ దాన్ వస్తుందా ద రైస్ అనేది ద రైస్ ఈజ్ మెయిన్లీ ఇదంతా తీసేయండి ఈ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అనేది ఏంటి ప్రిపోజిషన్ ఆర్ ప్రిపోజిషన్ డ్యూ టు న రాధర్ దానా ధ్యాన దట్ట ఈ రైజ్ అనేది దిస్ ఈజ్

ఫర్దర్ దీని దీనివల్ల దిస్ వుడ్ లీడ్ టు అ ఫర్దర్ ఇది కాకుండా ఫర్దర్ ఇక్కడ చూడండి రైజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇస్ మెయిన్లీ డ్యూ టు ద యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఓకే ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ జిహెచ్ జీఎస్ఏ కాదు బట్ ఆల్సో గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ సీ లెవెల్ రైజ్ గ్లేషియల్ మెల్టింగ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ ఆఫ్ రాపిడ్ ఆన్సెట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేటివి కూడా ఫర్దర్ గా ఇది కాకుండా ఫర్దర్ ఇవన్నీ జరుగుతాయనేసి చెప్తున్నారు ఈ నాలుగు కాదు ఫర్దర్ అంటే దీంతో పాటు ఇవి కూడా అని చెప్పడానికి ఫర్దర్ రైట్ వెరీ గుడ్ ఫైనల్ వన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ర్యాపిడ్ ఆన్ సైట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ డాష్ టొరెన్షియల్ రెయిన్ఫాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ డాష్ సచ్ సచ్ సో లైక్ యాస్ దిస్ వుడ్ లీడ్ టు రైజ్ ఇన్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అప్పుడు ఏమవుతుంది సచ్ సచ్ అనేది రాదు ఎందుకంటే సచ్ వచ్చింది అనుకోండి యాజ్ రాకపోతే వాట్ ఇస్ ఇస్ సచాస్ ఇస్ అ ప్రిపోజిషన్ ఫర్ విచ్ దెర్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ మోర్ దిస్ వన్ ఆబ్జెక్ట్స్ రైట్ సచాస్ దిస్ 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 అన్నట్టుగా సో రాదు ఎందుకంటే దీని యొక్క రీజన్ కాదు ఇది చెప్తున్నారు దీనివల్ల ఇది అవుతుంది అనేసి చెప్పట్లేదు లైక్ యాజ్ కాదు ఎందుకంటే దీనిలాగే దీనిలాగే ఇది ఉంటుందని చెప్పట్లేదు హెన్స్ ఆన్సర్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఇస్ సచ్ యాస్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ వన్ రైట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ వన్ మీకు ఇది చెప్పాలి అని అంటే నా దగ్గర ఒక టెన్ మినిట్స్ ఉండాలి సచ్ యాస్ గురించి చెప్పాలి అని అంటే రైట్ సో దట్ ఈస్ వాట్ ఈ థీరీ మీరు చదివేసేయండి నాకు తెలిసి మీరు చదివి వింటారు లేదు అని అంటే యూ కెన్ డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఐ షాల్ కీప్ ఇట్ ఇన్ మై నోట్స్ వెన్ ఎవర్ ఐ వాట్ ఇస్ ఇస్ డీల్ ద థీరీ విత్ దిస్ ఐ విల్ ఇన్కార్పొరేట్ ఇన్ టు దాట్ రైట్ this is it and this is all do comment in the chat box if you have any doubts but yes i shall meet you in the next video lesson this was a worthy paper okay yeah thank you good day